हाई अंडी, वेलकम टू आंध्र किचन टिप्स। दोंडकाय फ्राई, दोंडकाय पकोड़ी, दोंडकाय 65 अंटाम कदंडी। फंक्षन लो चेसे दोंडकाय फ्राई ये विधंगा चेसुकोवालो चेप्तानंडी। इदी सांबार्लो गानी रसंलो गानी चाला बागुंटुंदी। मुंदुगा 1 केजी दोंडकायलु तीसुकोनी इला सन्नगा कट चेसुकुन्नानंडी। ओक दोंडकाय वच्चेसी 6 नुंचि 8 पीसेस वरकु कट चेसुकोवाली। एंत सन्नगा अयिते फ्राई अनेदी अंत टेस्ट बागुंटुंदी। इलागा दानिकि सरिपड़ा ఉప్పు వేసుకోవాలండి। ఉప్పు వేసిన తర్వాత చేతితో బాగా కలుపుకోవాలి। అప్పుడు దాంట్లో ఉన్న జిడ్డు పోయి మనకి దొండకాయలు అనేది చాలా బాగా ఫ్రై అవుతాయండి। దేనికైనా దొండకాయలు ఫ్రై చేసేటప్పుడు ఈ విధంగా చేస్తే మనకి తొందరగా ఫ్రై అవుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి। ఈ విధంగా కలిపినప్పుడు దాంట్లో మొత్తం జిడ్డు పోతుందండి, నీళ్ళు సత్వం అంతా వచ్చేస్తుంది। ఇప్పుడు పిండుకొని వేరే మౌల్లోకి వేసేసుకోవాలి। చూసారు కదండి, ఆల్రెడీ నేను ఈ టిప్ ముందు వీడియోలో చెప్పాను। చూసారు కదా ఎంత నీళ్ళు వచ్చాయో। ఇప్పుడు ఈ మౌల్లోకి 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ శనగ పిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి। ఇప్పుడు ఇందులో కారం అనేది 1 స్పూన్ తీసుకోవాలండి, మీ కారం తగ్గట్టు తీసుకోవచ్చు। ఇప్పుడు ధనియాల పొడి 1/2 స్పూన్ తీసుకోవాలి, జీలకర్ర పొడి 1/2 స్పూన్ తీసుకోవాలండి। ఇప్పుడు ఇందులో దొండకాయలు వేసేసుకోవాలి। ఈ దొండకాయలు వేసిన తర్వాత చేతితో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి। ఆల్రెడీ మనకి దొండకాయలు కొంచెం తడిగానే ఉన్నాయి కాబట్టి నీళ్ళైతే అవసరం లేదండి। మీకు అవసరం అనిపిస్తే జస్ట్ 3-4 డ్రాప్స్ వేసుకోవచ్చు। ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి। ఇంకా ఇక్కడ మన salt అయితే వేయనవసరం లేదండి, మనం ఆల్రెడీ salt వేసే ఈ ముక్కల్ని బాగా కలిపాం కాబట్టి salt బాగా పట్టుంటుంది। ఇంకా salt అయితే వేయనవసరం లేదండి। ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలండి। ఆయిల్ వేడికిన తర్వాత ఈ దొండకాయల్ని వేసేసుకోవాలి। ఇలా వేసిన వెంటనే కదపకుండా కొన్ని సెకండ్ల పాటు ఉన్న తర్వాత మనం వాటిని తిరిగేస్తూ ఉండాలి। చూసారు కదా, ఇప్పుడు మనం కడతో తిరిగేస్తూ ఉండాలి। చాలా తొందరగా ఫ్రై అవుతాయండి, ఎక్కువ టైం అయితే పట్టవు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఈ ప్రాసెస్లో చేస్తే। ఈ విధంగా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి। చూసారు కదా, ఈ వేడివేడిగా తింటే చాలా క్రిస్పీగా సౌండ్ కూడా వస్తూ ఉంటాయండి, అంత బాగుంటాయి ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే ఫ్రై అనేది। పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి। ఈ విధంగానే అన్నీ ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా, ఇప్పుడు ఇదే ఆయిల్లో అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వేరుశనగ పప్పు వేయించుకోవాలి, పల్లీలు అంటాం కదా వాటిని, కొంచెం క్రిస్పీగా వేయించుకోవాలండి। ఇలా వేయించిన తర్వాత ఆ పకోడీలో వేసేసుకోవాలి। ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి। ఇలా నూనె తోలకుండా మూత పెట్టండి। ఇలా కొద్దిగా వేయించిన తర్వాత దీన్ని కూడా ఆ పకోడీలో వేసుకోవాలి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు వేయించడం వల్ల। చూసారు కదండి, దొండకాయ పకోడీ రెడీ అయిపోయింది। మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆంధ్ర కిచెన్ టిప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి। థ్యాంక్ యూ।